చూస్తున్నే రాష్ట్రములో పరిశుద్ధుడవై ధరలో ప్రభువేసు రాష్ట్రములో పరిశుద్ధుడవై మనల్ని నరకం నుంచి తప్పించేది వాడు యేసు ప్రభువే. యేసు అంటే రక్షకుడని అర్థం. మనల్ని రక్షించే వాడికి ప్రార్థించాలా. దేవుని విధమైన బైబిల్లో రాయబడింది, ప్రభువు నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షణ పొందుదు అని రాయబడింది. ప్రియులారా, నీవు రక్షణ పొందవాలంటే నీవు ప్రభు నామమైన యేసు అనే నామంలో నువ్వు ప్రార్థించాలా. నువ్వు రక్షణ పొందిన మార్గం ఇదే. ఇంకా నువ్వు బైబిల్లో రాయబడింది, ఆయనకు అనగా ప్రధాన యేసుక్రీస్తులకు ప్రార్థన చేయడం వారందరి వల్ల దయచూపుడికి ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. పాప క్షమాపణ కొరకై నువ్వు ప్రభును వేడుకున్నట్లయితే పాపములకు క్షమాపణ పొందుతావు. పాపముల నుంచి విడుదల కొరకై నీ ప్రభును వేడుకున్నట్లయితే నీ పాపముల నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించని వాడు, నీ సంతతములను కుదుర్చని వాడు. యేసుప్రభు నీ పాపములను క్షమిస్తాడు, నీ దోషములన్నింటినీ క్షమించి వేస్తాడు, నీ సంతతములను కుదురుస్తాడు. బైబిల్లో రాయబడింది, గుండె చెదిరిన వారిని ఆయన ఆదరించేవాడు. గుండె చెదిరిన వారిని ఆయన ఆదరించేవాడు. ప్రియా, లోకంలో మనల్ని ఎవరు ఆదరించి ధైర్యపరిచే వారు ఎవరు లేరు. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడు క్రీస్తు అంటున్నాడు, భయపడకలేవు, నేను నీ దేవుడిని ఉన్నాను, దిగబడకు నేను నిన్ను బలపడుతున్నాను, నీకే నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకున్నా అంటున్నాడు. ఎందుకు ఇట్లు చెప్తున్నాడు? నిన్ను దేవుడు తన సొంత రూపంలో చేసినాడు, నీ కొరకు భూమిని సృష్టించినాడు నివాసయోగ్యంగా, నీ కొరకు సూర్య చంద్రాదులను నియమించిన నీకు వెలుగునిచ్చిన కొరకై, ఈ ప్రకృతులంతా మనిషిని కొరకే దేవుడు సృష్టించినాడు. ప్రియులారా, మనిషిని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుడి ప్రేమ మానవుల వల్ల వాస్తవమైంది, నిజమైంది. తల్లి తండ్రి మనిషిని ప్రేమించినందుకంటే దేవుడి మనిషిని, దేవుణ్ణి, దేవుడు మనిషిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. స్నేహితుల ప్రేమ కంటే దేవుని ప్రేమ నికుటమైంది. ప్రియా, ఎందుకనగా నిన్ను దేవుడు తన అరచేతుల్లో చెక్కున్నాడు. చూడము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకుంటూనే అంటున్నాడు. గర్భమున పుట్టిన బిడ్డను అనగా చంటి బిడ్డను తల్లి మరచినా, ఒకవేళ ఎవరైనా మరచిపోవచ్చు, కాని నేను నిన్ను మరణ అంటున్నాడు. ఇది దేవుని యొక్క ప్రేమ. మరో ద్వారాలంత ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. మరోదారణంత ప్రేమతో దేవుని ప్రేమిస్తున్నాడు. దాశ్చేతమైన ప్రేమతో దేవుని ప్రేమిస్తున్నాడు. ఇలా నీవు దేవుణ్ణి ఎరగకున్నప్పటికీ దేవుని ప్రేమ నీ వల్ల మార్పులు ఎందుకనే ఉంటుంది. నీవు దేవుణ్ణి తెలుసుకున్న వల్లని, దైవ మార్గం తెలుసుకున్న వల్లని, దైవరాజ్యం నీవు పొందవాలని దేవుడు నీ వల్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు.